ఇక్కడ చూసా వచ్చారా ప్రాబబ్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ అనేది టచ్ అయి ఉంటుంది. ఇట్స్ అది కంపల్సరీ మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్క థ్యాంక్ యూ యా అండి. సో ముఖ్యంగా ప్రేమ అంత ఈజీ కాదు అనే టైటిల్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది అనేది నేను ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి లైఫ్లో లవ్ అనేది అట్ ఎనీ కాస్ట్ టచ్ అయ్యే వెళ్తుంది. సో మా సినిమాలో కూడా ఏంటంటే మా హీరో చిన్నప్పటి నుంచి తను పడ్డ స్ట్రగుల్స్ కానీ తను తనకి తన ఫాదర్కి మధ్య జరిగిన బాండింగ్ రిలేషన్స్ కానీ తన లైఫ్ని తను ఎలా లీడ్ చేసుకున్నాడు, తన లవ్ని తను ఎలా సక్సెస్ చేసుకున్నాడు, ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండి. మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దిస్. అండ్ దీంతో ట్రావెల్ చేస్తూ ఉంటే తన మైండ్ సెట్ కానీ తను ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో, సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఎలా తను సక్సెస్ చేసుకున్నాడు. సో అల్టిమేట్గా తను అనుకున్నది ఏంటి అంటే ప్రేమ అంత ఈజీ కాదు. సో మన మన లైఫ్లో మనం ఎలా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చూసుకుంటూ ఎలా ముందరికి వెళ్తామో సిమిలర్లీ తనకు కూడా మా హీరో గారు కూడా చాలా 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 స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనల్గా ఎన్నో లూజ్ చేసుకొని తను అల్టిమేట్గా తన ప్రేమని ఎలా సక్సెస్ చేసుకుంటాడు అనేదే ప్లాట్ ఆఫ్ ద స్టోరీ అండి. నాకంటే పెద్దవాళ్ళకు ఇంకా నాకంటే చిన్నవాళ్ళకు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు బాగా నచ్చుతుంది. ఈ యూత్ ఇది కాకుండా దీన్ని ఒక సందేశంగా తీసుకుంటే ఒక ఇతిహాసం కానీ ఒక అదే రామాయణంలో ఒక దశరథుడు ఒక్క మాట గురించి రాముడు అడవులోకి వెళ్ళిపోయాడు, కానీ చివరి క్షణాల్లో దశరథుడు రాముని చూడలేకపోయాడు. రాముడు పెద్ద కొడుకుగా దశరథుడికి తన అంత్యక్రియలు కానీ చివరి చూపు కానీ నోచుకోలేదు. ఇది ఇతిహాసం, ఇది పురాణాలు. ఈ సినిమా చూస్తుంటే వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు అనుభవించిన క్షోభ, వాళ్ళు ఏ రకంగానైతే అనుభవించి అది ఈ సినిమాలో ఇక్కడ టచ్ చేస్తుంది, ఈ గుండెల్లో టచ్ చేస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. రాజేష్ కానీ, ఈశ్వర్ కానీ, శ్రీధర్ కానీ, వాళ్ళ యొక్క టీం వర్క్, ద స్పార్క్ నా ప్రజు, ఐ రియల్లీ లైక్ టు వర్క్ విత్ హర్. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. కన్నడా, యూఆర్ ఫ్రమ్ కన్నడా, బట్ షీ కెన్ స్పీక్ తెలుగు ఆల్సో. చాలా చక్కగా చేసింది. రాజేష్, ఇంకా రాజేష్ సంగతి నేను చెప్పక్కల. ఒక సీను హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినదనమాట. సార్ ఈ సీన్ చేద్దాం సార్, సరే డైలాగ్ చూసేసుకున్న తర్వాత సీన్ మొదలెట్టేసాము. నాకు ఏడుపు వచ్చేసింది, నేను ఏడ్చేస్తున్నాను, ఏడుస్తూ చెప్పేస్తున్నాడు, అతను ఏడ్చేస్తున్నాడు. ఆ సీన్ అలా కట్ కెమెరామ్యాన్ కట్ చెప్పాడు, అది మాకు వినిపించలేదు. ఏడ్చేస్తున్నాం అంతే. అంత ఎమోషనల్ సీన్స్. ఒక క్లైమాక్స్ సీన్ ఒకటి ఇందాక భార్గవత్ అని అదే అన్నాను. 90 సినిమాలు చేశాను నేను. ఈ సినిమాలో కూడా కామన్గా హీరో ఫ్రెండే, కాకపోతే ఏదో మేము వస్తాం, నేను కానీ అవినాష్ కానీ రామ్ప్రసాద్ కానీ వచ్చో నాలుగు పంచులు వేసేసి వెళ్ళిపోతాం, ఉన్నంతసేపు వీళ్ళు నవ్వించారా అని జనాలు అనుకుంటారు. అది వరకు ఓకే, కానీ అది కాదు ఈ ప్రేమ అంత ఈజీ కాదు సినిమా. నాకు ఎప్పుడైతే ఈశ్వర్ గారు అలాగే రాజేష్ వచ్చి చెప్పిన తర్వాత, కేదార్ గారు వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ సీన్ చెప్పినప్పుడు, అంటే ఈ సినిమాతో ఇంత కంపారిజన్ ఏంటి అని మీరు అనుకోదు. ఒక బొమ్మరిల్ అంటే ఒక మంచి మూవీ, వాళ్ళిద్దరు ఎమోషన్స్ సీన్సే ఈ సినిమాకి ప్లస్. అందులో భాగంగా హీరోయిన్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మనకి ఇతిహాసాల నుంచి చెప్పారు, అలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ. మనం ఎప్పుడైనా చిన్న సినిమా అనగానే ఆ హీరో మనకు తెలియకపోతే దాన్ని పెద్ద పట్టించుకోం, అది రేపు థియేటర్కి వెళ్ళి ఆ కథలో వ్యాల్యూ ఉన్న తర్వాత అలాంటి సినిమాలు ఆడిని ఈ మధ్యకాలం కూడా అలాగే ఆడుతున్నాయి. రాజేష్ ఫ్లాష్ న్యూస్ అని ఒక సినిమా చేశారు మా డైరెక్టర్ అశోక్ గారు, పిల్లజిందార్ అశోక్ గారు డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమాలో దాని హీరో. కాల్ చేసి రామప్రసాద్ గారు 10 డేట్స్ కావాలని, నేను చాలా హ్యాపీ ఫీల్, ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చి ఇంట్రెస్ట్ లెవెల్లో 10 డేట్స్ ఎవరు అడగలేదు నన్ను, అందరూ 2-3 రోజులు అడిగేవారు. సో ఓకే అన్న, దాని తర్వాత గోవా అని చెప్పారు లొకేషన్, ఇంకా అస్సలు ఆలోచించలేదు. మనం గోవాలో ఆడుకుంది, అక్కడే వద్దు పదని బయలుదేరిపోతాను, నేను లగేజ్ సర్దేశా. తర్వాత అవినాష్ గారు చెప్పాడు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం కూడా, ఆడు గోవా అని నేను నా మై చెప్పింది విను. సో గోవాలో అంతా మాకు
ఫస్ట్ రోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నిజంగా షూటింగ్ కదండి, పిక్నిక్లో జరిగింది. ఎందుకంటే అది ఫస్ట్ రోజు పిక్నిక్ చేసుకున్నాం మేము, షూటింగ్ కెమెరా లేట్ అయింది రావడం ఆ రోజు. ఏంటి అన్న రాజేష్ గారు, ఫస్ట్ రోజు కెమెరా లేట్ అయింది, సో సరదా ఎంజాయ్ చేసాం. నా స్టోరీ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎమోషనల్గా ఉంటుంది నా క్యారెక్టర్ దీంట్లో. ఐ థింక్ ఐ హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రూ అండ్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ నేను నా తెలుగు పర్ఫెక్ట్ కాదు, బట్ ఐ జస్ట్ ట్రై. అండ్ నేను బేసిక్లీ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో, మై డెబ్యూ. అండ్ నా క్యారెక్టర్ వచ్చి ప్రేమాని అండ్ షీఈస్ బేసిక్లీ ప్లేయింగ్ ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ హీరో ఇన్ ద ఫిల్మ్. అండ్ దాట్ క్యారెక్టర్ కమ్స్ బిట్వీన్ కేదార్ శంకర్ సార్ అండ్ రాజేష్ క్యారెక్టర్. అండ్ షీఈస్ అ వెరీ అడమెంట్ గర్ల్, ఇమోషనల్ yet she's not expressive. She always gives up her dreams and desires for the well-being of others. And it was lovely playing the part, because when the director Ishwar initially called me and spoke to me about the script, I was like kind of confused. I needed a second narration to understand the character, but it's actually beautiful. And now I'd like to thank each and everyone for giving my so nen kuda edo prayogam chestu unta edo cheyadaniki. So inka నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు కామన్గా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మన దగ్గర, వాళ్ళు ఆడుకుంటున్నారనుకోండి, వాళ్ళు కింద పడ్డారనుకోండి, వెంటనే మనం రియాక్ట్ అవుతాం. అరే లేదు లేదు నాన్న, లేదు ఏం కాదు ఏం కాదు అనేసి ఏదో మనం చెప్తాం. సో ఆ ట్రాన్స్పరెంట్ అనేది చిన్నపిల్లల్లో ఉంటుంది, అలాంటి ట్రాన్స్పరెంట్ అనేది యాక్టర్లో కూడా ఉండాలి. అది నా ఫీలింగ్. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, కమలా హాసన్, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వీళ్ళు బయట ఎలా ఉంటారు కానీ కెమెరా ముందు వెళ్ళేలోపు వాళ్ళలో ఒక ఎనర్జీ ఫామ్ అయిపోద్ది. సో వాళ్ళు ఏం చేస్తే అది ఒక అద్భుతం అవుతుంది. థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్క్రీన్ మీద ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళు డాన్స్ చేస్తున్నారంటే వీళ్ళు సీట్లెక్కి జగ్గిన కాడమే. సో ఆ ట్రాన్స్మెంట్ అనేది యాక్టర్లో ఉండాలి. సో ఆ యాక్టర్లో ఉండే ఆ ట్రాన్స్మెంట్నెస్ ఎలా అనేది నేను చాలా ట్రై చేశాను, చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను, చాలా నేర్చుకున్నాను. బట్ అవన్నీ నాకు ఈ సినిమాలో చాలా ఉపయోగపడ్డాయి. సో ఐ డిడ్ మై బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమాలో నా క్యారెక్టర్ అనేది హీరో, బట్ ఏంటంటే సినిమాలో హీరో నేను కాదు, హీరోయిన్. ఆమె విజనే మొత్తం మూవీ మొత్తం ప్లే అవుతూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు అది, ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ. అండ్ మిగతా యాక్టర్స్ అంతా కూడా ఆ ప్రతి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఐ డిడ్ మై బెస్ట్ అండ్ విల్ సీ ఆన్ ద స్క్రీన్స్.